కార్యక్రమానికి స్వాగతం. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణ దిక్కుగా వెళుతున్న తన ప్రయాణాన్ని తిప్పుకొని ఉత్తర దిక్కుగా మారేటట్టు ఉండే సమయాన్ని మకర సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం. ఇలా సూర్యుడు ఏడాదిలో 12 రాశులలోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనుర్రాశి నుంచి మకర రాశిలోనికి అడుగు పెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుచుకోవటం కద్దు. ఇలా సూర్యుడి గమనం మారటం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడూ ఈ పండుగ తేదీ పెద్దగా మారదు. తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పట్టణాల్లో నగరాల్లో కంటే ఈ పండుగను పల్లెటూర్లు బాగా నిర్వహిస్తారు. సారకు చెయ్యి చూపించు, సారకు దానం చేయి, ఈ గడ్డికి బిడ్డికి సమవానం ఇచ్చేస్తాడు ఇస్తాడు సంక్రాంతికి. మరి వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళ బలగం చూసి ఏంటో వాళ్ళు మరి నమస్కారం రోజున ముందుగా సూర్యుడు రాకముందు భోగి మంటలను పెట్టడం చాలా సంబరంగా ఉంటుంది. అంతేకాకుండా అదే మంట వద్ద కూర్చొని చలికి ఆ మంటతో వెచ్చబడతారు. ఆ భోగి మంటలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో చూద్దాం. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పిల్లలలో ఏదో తెలియని సంతోషం. స్కూల్కి సెలవులు ప్రకటించడంతో చిన్నారులు అందరూ కలిసి గాలిపటాలు ఎగరవేయడం కనబడుతుంది. అంతేకాకుండా సంక్రాంతి పర్వదినాన చిన్నలు పెద్దలు కలిసి ఈ విధంగా గాలిపటాలు ఎగరవేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని కూడా అంటారు.
మన సంక్రాంతి కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి పండుగ అంటే ముందుగా మనకి గుర్తు వచ్చేది రంగురంగుల ముగ్గులు. ప్రతి ఇంటి బయట చక్కగా ఆవు పేడతో వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అందులో రంగులు నింపుతారు. ఇలా ఆవు పేడతో వాకిలిని శుభ్రపరచడం వలన ఎలాంటి రోగాలు రావని నమ్మకం. సంక్రాంతి రోజు ముందుగా గుమ్మాలని చక్కగా తుడిచి ఆవు పేడతో కల్లాపు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల్ని పెడతారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముగ్గుల గురించి. ఈ ముగ్గులకి ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన విశేషం ఉంది. అదేంటంటే ఈ ముగ్గులన్నీ చుక్కలతో వేస్తారు. ఈ చుక్కల ముగ్గుల్ని ఏంటంటే ఆకాశంలో ఉండే చుక్కలను మనం ఏ విధంగా కలుపుకుంటూ వాటి కూటమికి ఎలా గుర్తించాలో తెలియజెప్పడానికే ఇలా చుక్కల ముగ్గులు వేస్తుంటారు. ఈ ముగ్గులను పలు రకాలుగా వేస్తుంటారు. అవి మారేడుదళం, అష్టదళ పద్మం, పద్మం, నాగవల్లి, తాబేలు, కూర్మం, చేప, రథం, మల్లె పందిరి, ఇలా చాలా రకాలున్నాయి. దేనికి ఇది చేస్తారు అని అంటే అప్పటికే వరి పొలాలలో కోతలు అయిపోయి పంటలు ఇంటికి వస్తాయి కనుక పొలాల్లో ఉండే క్రిమి కీటకాలు ఏది కూడా అందరి ఇళ్లలోకి చొరబడకుండా ఆవు పేడతో కల్లాపు చల్లుతారు. ఆవు పేడకి క్రిములని తమ దగ్గరికి రానీయకుండా దూరంగా పంపించే లక్షణం ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఒకటో రెండో క్రిములు వస్తే వాటిని గుమ్మంలో వేసిన ముగ్గుల ద్వారా మనం వాటి బారి నుండి బయటపడవచ్చు. పేడతో చేసిన గొబ్బిలను పెట్టి దాని చుట్టూ మహిళలు చక్కగా పాటలు పాడుకుంటూ రోజంతా ఆనందంగా గడుపుతారు. ముగ్గులు పెట్టేటప్పుడు మహిళలకు మెదడుకు మేతగా అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టే ప్రతి చుక్కలో ఒక గణిత భావన ఉంటుంది. ప్రతి చుక్కలను కలపడం వలన ఒక మంచి ముగ్గుగా మారడం విశేషం. పందాలకు పెట్టింది పేరు. బలంగా ఉన్న కోడి పుంజికి బాదం పిస్తా లాంటివి పెట్టి వాటిని పందెంలోకి దింపుతారు. మరోవైపు వివిధ నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
సంక్రాంతి రోజున ఇంటి ముందర హరిదాసులు గంగిరెద్దులతో చేసే నృత్యాలు అందరికీ ఆకట్టుకునే విధంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పుతాయి. ఈ సంక్రాంతి సమయంలో ముఖ్యంగా హరిదాసుల గురించి చెప్పుకోవాలి. హరిదాసులు వచ్చి గ్రామస్థులందరినీ తమ హరినామ సంకీర్తనలతో మేల్కొల్పడం అనేది మనకు ప్రత్యేకంగా కనబడిన విశేషం. అప్పటికే ఇళ్లలోకి కొత్త ధాన్యం వచ్చినందున తమను భక్తి మార్గం వైపు నడిపించేందుకు హరినామ సంకీర్తనలతో మేల్కొల్పిన హరిదాసులకు ఇలా ధాన్యం ఇచ్చి సన్మానించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇది మన సంక్రాంతి పండుగ విశిష్టత. మరిన్ని పండుగ విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.